లైవ్ షో రైతుల కోసం సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలి. వ్యవసాయ కమిషన్ ఎప్పటి నుంచి అడుగుతున్నావు, అసలు రైతు అని చెప్పుకోవడానికి అవమానకర పరిస్థితిలో ఉందని కోదండరాం విమర్శించారు. దాని మీద మంత్రి కూడా కామెంట్స్ చేశారు. విజయసాగర్ గారు ఎలా చూస్తున్నారు కోదండరాం గారు చేసిన రైతు దీక్ష మీద మంత్రి హరీష్ చేసిన కామెంట్స్ ని? ఇప్పుడు కోదండరాం గారు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి రోడ్డు మీదకి రాలేదు. ఆయన గతంలోనే తెలంగాణ గురించి పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఏ రకంగా అయితే పోరాటం చేసిందో జేఏసీ తరఫున అంతకంటే ఎక్కువ పోరాటం చేసి అంతకంటే ఎక్కువ ప్రజల్లో ఉన్న వ్యక్తి అతను ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు సుభిక్షంగా లేరు, మనం మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క అంశాన్ని కూడా ప్రజలకు అందట్లేదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల మధ్యకు వచ్చాడు. నిజంగా కూడా మీరు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ జరిగిందా? ఎన్ని ఇన్ని వేల మంది మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ఒకటి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, ముఖ్యమంత్రి కాకముందుకు, తెలంగాణ ఆత్మహత్యలు లేని తెలంగాణ, లాఠీ ఛార్జీలు లేని తెలంగాణ, తుపాకీ మూతలు లేని తెలంగాణ ఇది వస్తుంది అని చెప్పి చెప్పాడు. ధర్నాలు ఉండవు అని చెప్పారు. ఈరోజు మనం ధర్నా చౌక్కి వెళ్తే మొత్తం ధర్నాలే, ఖాళీ ప్లేస్ లేకుండా. ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో ఇన్ని వేల మంది మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే మంత్రి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల రాజకీయ ఎజెండాను కోదండరాం గారు మోస్తున్నారు, ఆయన ఉద్యమ నాయకుడిగా కాకుండా రాజకీయ పార్టీల ఎజెండా మోసే నాయకుడిగా తయారయ్యాడా అని విమర్శించారు. ఇప్పుడు గతంలో ఒక సభలో కేసీఆర్ గారు ఇదే కోదండరాం గారిని టీజీ వెంకటేష్ ఏదో మాట్లాడితే టీజీ వెంకటేష్ గారికి కోదండరాం గారిని కలిపి కోదండరాం గారు ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత ముద్దుగా మాట్లాడతాడు అని చెప్పి చెప్పిన సంఘటన ఈ రోజు ఎందుకు ముద్దుగా లేకపోతున్నాడు? ఈ రోజు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? చెప్తారు గారు గతంలో కోదండరాం గారి మీద ఏగవాలితే ఒప్పుకొని ముఖ్యమంత్రి గారు లేకపోతే టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా మాట్లాడితే నాలుగు వస్తామన్న నాయకులు ఇవాళ ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి కారణం ఏమిటి? అదే రైతుల గురించి మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా రైతులు కూడా ఆశ్చర్యపోతున్నారు కోదండరాం రెడ్డి గారు ఇట్లా అని. ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో భూములు తీసుకుంటా ఉంటే ఆపేసి వాళ్ళని ఇచ్చేయకుండా ప్రాజెక్టులు చేయకుండా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎస్ 100% కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంతో చేస్తున్నాడని చెప్పేసి మా అభిప్రాయం. ఈరోజు ఉండండి ఉండండి, ఇప్పుడు కోదండరాం గారు తెలంగాణ గురించి ఏ రోజు పాటుపడ్డారో అందరికి బాగా తెలుసు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా 100% అండి, మేము కాదంటలేదే, మేము కాదంటలేదు. కానీ ఈ రోజు రాజకీయ దీనిగా దృష్టిగా పోయేసి ఈ రోజు వచ్చినటువంటి తెలంగాణను రైతుల విషయంలో 100% ఈ ప్రభుత్వం రైతుల విషయమే గురించి ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు రైతుల గురించి నీటి ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ప్రాధాన్యపడతా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు రైతుల గురించి డే అండ్ నైట్ బ్యాంకులు పంట రుణాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం రుణమాఫీ సరిగ్గా చేయట్లేదు, వ్యవసాయ కమిషన్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే దాన్ని ఎందుకు పట్టించుకోరు? తర్వాత రైతులు భూమిని ఎందుకు తీసుకుంటారో చెప్పరు, అసలు అక్కడ ఏం వస్తాయో చెప్పరు. మరి దీనికి సమాధానం ఉందా ప్రభుత్వం? ఎందుకు సమాధానం లేకుండానే చేస్తా ఉన్నారా? ఈ రోజు రైతులందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారండి, దేర్ ఇస్ నో డౌట్. ఈ రోజు 17 లక్షలలో ఈ రోజు 17,000 కోట్లలో ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 4 విడతో కూడా ఇవ్వడానికి మనం క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారు. ఇంకా మూడోది సగం ఇచ్చారు, ఇంకా సగం కూడా మొత్తం ఇచ్చేసారు. కానీ ఈ రోజు రైతుల ఈ రోజు 100,000 ఎకరాలకు కావాలని చెప్పేసి ఈ రోజు కరెంటు విషయంలో కానీ రైతుల నీళ్ల విషయంలో కానివ్వండి, రైతులకు ఏ విధంగా ఇబ్బంది రావద్దు అనేది ఆలోచనలో ఈ రోజు కేసీఆర్ గారు ఉంటే కావాల్సిన ఈరోజు అపోజిషన్ పార్టీకి ఏం దొరకకుండా కోదండరాం గారిని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 4 లక్షలకు కోదండరాం మారేరు అని ప్రభుత్వం పదే పదే విమర్శలు ఎందుకు చేస్తుందంట? ఒక్క విషయం గమనించాలి, ముందు అన్న పిఎల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు రైతులు సుఖశాంతులతో లేరు రాష్ట్రంలో. పోయిన ఇప్పుడున్నటువంటి పంట మొన్న వర్షాలు లేకపోవటం వల్ల మొక్కజొన్న పోయింది, జొన్న పోయింది, పెసర పోయింది, మినుము పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, రైతులంతా పంటలు పోయి ఆత్మహత్యలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇంకా చేయకుండా ఉండాలని ప్రజాస్వామ్యంలో పార్టీ రహితంగా ఉద్యమ నాయకుడిగా కోదండరాం గారు మాట్లాడుతున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉన్నటువంటి సబ్జెక్టు రైతులకి కావలసిన అప్పులు ఏ అయితే మీరు మాఫీ చేస్తారన్నా 4 చేసినాం చేస్తాం
మీరు మూడో విడతలో సగం ఇచ్చారు, చేసినామో చేస్తాము. బ్యాంకుల్లో రైతుల గురించి మేము తప్పకుండా, ఇది రైతుల ప్రభుత్వం, రైతుల గురించి ఏం చేస్తాను కన్నా సిద్ధంగా ఉన్నాం. రైతులే ఈ దేశ పౌరులు, ఇక్కడనే కాదు రైతులు, దేశం మొత్తంలో 60% రైతులు. చెప్పినప్పుడు చెప్పారు ఇవి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన విషయం మీద హరీష్ గారు కామెంట్ చేశారు. కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎజెండాని ఆయనే నడిపిస్తున్నాడు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని 120% నేను ఖండిస్తున్నాను. ఎందుకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే కోదండరాం గారు సకల జనుల సమ్మె కానీ లేకపోతే ప్రతి విషయంలో తెలంగాణ సమస్య పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎజెండాని చేర్చాడని మేము అన్నామా? వినపద ఎట్లా మీరు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని చేస్తుంటే తెలంగాణ పార్టీ నాలుక లాగను, తెలంగాణ పార్టీ సబ్జెక్టునే అని మేము కోదండరామును అన్నది ఎవరన్నది? ఎందుకు చేర్చాడు ఆ రోజు? తెలంగాణ ప్రజలకి తెలంగాణ కావాలనే కోరిక ఉంది ఆయన, ఆ ప్రజల కోరికని జరిగింది. ఎందుకు చెప్తున్నారో వినండి. ఆ రోజు ఆయన ఉద్యమం చేసింది టీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు, ప్రజల వల్ల చేశాడు. ఈ రోజు ఉద్యమం చేసేది కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, రైతుల సమస్యల గురించి ఈ నిన్న ఒక్కరోజు కాదు ఎన్నో మీటింగులు పోయి రైతులను చూసి వాళ్ళ కష్టాలు చూసి ఇటువంటి మాటలు ఇటువంటి మాటలు మాట్లాడటం ద్వారా చరిత్ర మర్చిపోతున్నాడు. చరిత్ర ఇది మేము చెప్పింది మాట్లాడుతున్నాడు. రైతు సమస్యలు ఎక్కడన్నా ఒక రకంగానే ఉంటాయి. ఇవాళ కోదండరాం గారు దీక్షగానే ఉండి ప్రభుత్వం చేస్తున్న విమర్శలు ఎట్లా చూస్తున్నారు? అంటే ఎంతవరకు రాజకీయం ఉంది అనేటువంటిది పక్కన పెడితే దీంట్లో రైతులకు మాత్రం సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. సార్, ఒకటి ఏంటంటే అష్యూర్డ్ వాటర్ సప్లై ఎప్పుడు రావడం లేదు, లేకంటే రైతులకు ఎప్పుడు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో ఇక్కడ కూడా వెనక అంటే సెప్టెంబర్లో వర్షాలు వచ్చినప్పటికి కూడా ఆగస్టు వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా వరకు పంటలు పోయినాయి. ఇది కరువు ఉంది. అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదా అనేటువంటి పరిస్థితుల్లో రైతులు ఒకటి ఉంది. రెండోది మార్కెటింగ్ కూడా కరెక్ట్గా లేదు. పంట పండించిన తర్వాత ఒకసారి లేనప్పుడు ఒక విధంగా ఉంది, ఇట్లా కన్జ్యూమర్స్ కానీ ఇట్లా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అష్యూర్డ్ ఇదో ఈ పంటకి ఇంత వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. ఈసారి చూద్దాం, టమోటాలు కానీ ఉల్లి కానీ చూసుకుంటే అసలు రేట్ లేకుండే అక్కడనే పడేసినటువంటి పరిస్థితి. సో ఈ దయనీయమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. చాలా మంది రైతులు ఇబ్బంది, అంటే ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ పోయినసారి. శ్రీనివాస్ గారు, మొత్తం రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. నేను ఈరోజు రిషి గారు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు 100% రైతులకు ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పడానికి కారణం ముఖ్యమంత్రి గారు మేకలు కోసుకొని పండగ చేసుకుంటున్నారని చెప్తే అదే పిఎల్ శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రశ్నించారు రఘునాథ్ బాబు గారు. కానీ క్షేత్రస్థాయిలో మార్పులు రావట్లేదు. రైతుల కోసం ఇవాళ ఉద్యమ నాయకులు పోరాటాలు, మళ్ళీ దాంట్లో రాజకీయ విమర్శలు, ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు తప్పకుండా ఇది వరుస కరువులు. లాస్ట్ ఇయర్ నాలుగు సంవత్సరం చివరిలో వర్షాలు పడినా మొదటంత కరువు. కాబట్టి రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది అనేది వాస్తవం, దానిలో డౌట్ లేదు. అయితే దాని వాళ్ళు బాగుందని చెప్పటం అది సుఖ సంతోషాలతో రైతులు ఉన్నారంటే మీరు ఒప్పుకున్నారా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం లేకపోతే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు ఉద్యమం చేస్తే నెదం కోటి చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జేఏసీకి నాయకత్వం వహించి ఆయన నాయకత్వంలోనే కేసీఆర్ గారు కూడా కలిసి పోరాటం చేసి ఉద్యమం చేసి అటువంటి నాయకుడు ఇవాళ ఒక ఉద్యమంలోకి వస్తున్నాడంటే అసలు మూల స్తంభాల్లో అసలు కోసం కదిలిపోతాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా హరగోపాల్ గారు వచ్చారు, ఇంకా ప్రొఫెసర్లు అందరూ వచ్చారు, తర్వాత చుక్క రామయ్య గారు వచ్చారు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన స్తంభాల మీద అయితే
ఇవాళ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉద్యమం చేసి ప్రభుత్వం ఏర్పరిచిందో ఆ స్తంభాల్లోనే మూల స్తంభం వాళ్ళు కదిలిపోతుంది అనేది ఇది ప్రమాదకరమే. అది ప్రభుత్వం ఇన్సెక్యూరిటీలోకి నెడుతుందా? సహజంగా అట్లా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తక్షణమే ఆయన ఆలోచన డిమాండ్ ఏంటి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజు ప్రతిపక్ష పార్టీల ఏజెండా తోటి పోవాల్సిన అవసరం కోదండరాం గారికి లేదు, నిజంగా ప్రజల ఏజెండా తోటి పోతున్నాడు. గతంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను రైతును, నేను ఎకరాకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, ఆ మెలకులు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలియపరుస్తా అన్నాడు. ఎందుకు తెలియపరచలేడు? నిత్యం ఈ రోజు సెక్రటేరియట్ ని కానీ క్యాంప్ ఆఫీస్ ని కానీ వదిలి అక్కడే ఉంటున్నాడు కదా, అదేందో ప్రజలకు 1,00,000 రూపాయలు చెప్పేది వస్తే ఈ రైతు ఆత్మహత్యలు ఆగేవి కదా. ఈ రోజున్న పరిస్థితులల్లో మీరు ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు సద్వినియోగపరిచిరా. నిజంగా కూడా పిఎల్ శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను, ఎందుకంటే కోదండరాం గారు కూడా తెలంగాణ గురించి పోరాటం చేసిండని ఒక మాట చెప్పగలిగే ధైర్యం ఉన్నది. మిగతా వాళ్ళకి ఆ ధైర్యం లేదు. నిజంగా కూడా టిఆర్ఎస్ నాయకులు కూసం మిషన్ పోరాటం చేయలేదని ఎవరన్నా ఉంటారా? అన్న అందరూ అన్నారు. మీరు ఇంతకు ముందు టిఆర్ఎస్ నాయకులు ఒక మాట మాట్లాడితే ఎంత మంది అతన్ని విమర్శించారు కోదండరాం గారిని? ఈ రోజు కోదండరాం గారిని విమర్శించలేకుండా ఉండలేని పరిస్థితి టిఆర్ఎస్ నాయకులకు ఉన్నది. అతను ప్రజల ఏజెండా తోటి పోతున్నాడు. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ప్రజల ఏజెండా తోటి ముందుకు పోతున్నాయి. మీరు నిజంగా కూడా ఏం చేసారు? 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా దళితులకు. మేము ప్రతిపక్షంగా చెప్తున్నాం 3 ఎకరాల భూమి మీకు భూమి దొరకలేదు అంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే మీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వదలుచుకుంటే దళితులకు వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయండి బ్యాంకుల్లో. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వాళ్ళకు భూమి వచ్చే వరకు బ్యాంకు నుంచి ఇంట్రెస్ట్ వచ్చినా ఇంట్రెస్ట్ తోటి బతుకుతారు, లేకపోతే భూమి కొనుక్కున్నప్పుడు ఆ బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వండి. అటువంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేయకుండా మీరు ఏమి ఇవ్వకుండా మీరు ఒక్కటే మాట నేను పిఎల్ అడుగుతున్నాను, మీరు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఉధృతంగా చేసేటప్పుడు సైమల్టేనియస్ గా అదే సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడంటే టిఆర్ఎస్ పార్టీ నాలుకలాగా టిఆర్ఎస్ పార్టీ ఎజెండాని చేసినట్ట, లేకపోతే ప్రజల అభిష్టానికి అనుగుణంగా సబ్జెక్ట్ అర్థం చేసుకోరండి. మీరు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ హరీష్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఈయన ఊరిక కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎజెండానే మీద వేసుకోవాలి. పోరాడారు సహకరించి ఈ తెలంగాణ బంగారు తెలంగాణ సహకరించిన బాగా నేను చెప్పేది కేసీఆర్ గారు రైతుల గురించి, రైతుల క్షేమం గురించి, రైతుల బిడ్డల గురించి ఆలోచన చేసే ఈ రోజు నీళ్ళ విషయంలో కానివ్వండి, ఇత్తనాల విషయంలో కానివ్వండి, ఎరువుల విషయంలో కానివ్వండి, వారి పిల్లల విషయంలో మీరు ఆలోచన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిందంటే కాసేపు అనుకుందాం రాజకీయం కోసం చేస్తారని, కానీ వాళ్ళ మేధావులు విద్యావేత్తలు ఉద్యమంలో పోరాటం చేసిన కీలకమైన నాయకులు అంతా ఒక గొడుగు కిందకు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని కూడా మీరు రాజకీయ విమర్శలతో తిప్పికొట్టాలి. వాళ్ళు దేని గురించి వచ్చారు? ఈ రోజు 17,000 కోట్లలో ఈ రోజు 3 వంతు ఇచ్చేసి 4 వంతు కూడా ఇస్తామని చెప్పారు. దాని గురించి రైతు రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి పెద్ద గొప్పేం లేదు, మేమే చేస్తాం. వాళ్ళు చెప్పేముంది అపోజిషన్ కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఫేస్ లేదు, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి ఫేస్ లేదు. కోదండరాం గారు తీసుకొచ్చి ఈ పార్టీ బంగారు తెలంగాణ ఏ విధంగా ఫేస్ అంతే సమస్యలు ఉన్నాయా లేదో చెక్ చేసుకునే పరిస్థితి, వాట్ ఎవర్ వేరే వేరే సమస్యలను మేము తప్పకుండా పాజిటివ్ గా తీసుకుంటాం. దాని తప్పకుండా రైతులని పోరాడతాం. రైతులు అంటే మా ప్రాణం, రైతులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం ఈ దేశం రైతులు తప్ప ఎవరు లేదు. రైతుల గురించి కేసీఆర్ గారు ప్రాణం ఇస్తాందుకు రెడీ ఉన్నారండి. రైతులకు సిద్ధంగా ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు చేసి ఆ వేదిక సందర్భంగా గురించి పోరాడి 14 సంవత్సరాలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎవరి గురించి పోరాడారు? రైతుల గురించి. ఆ రైతుల గురించి రైతుల కోసం కొన్ని తీర్మానాలు చేశారు.
మంత్రులు కూడా ఈరోజు భారతదేశానికి జీతంగా ఉన్నటువంటి మంత్రి వారు.